బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ధరలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు డి నాగేశ్వరరావు, ఎల్ జయరాజు, కె రాజాలు, వి కోటేశ్వరమ్మ, పోతురాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. రోజు రోజు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉండి ధరలు అదుపు చేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైపోయింది. ధరల పెరుగుదల మీద కేంద్ర ప్రభుత్వం మాట మెదపట్లేదు. నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా రైతాంగం ఈ రోజుగా పోరాడి నల్ల చట్టం రద్దు చేసేశారు. ఈరోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలు ప్రవేశపెట్టడం వల్ల చిల్లర వర్తక వ్యాపారం అంతా కూడా కార్పొరేట్ శక్తిలోకి వెళ్ళిపోవడం వల్ల రైతులు పండించిన నిత్యావసర సరుకులన్నీ వస్తువులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయి వాటిని బ్లాక్ మార్కెట్లో నెట్టడం వల్ల ఈరోజు ధరలు పెరిగిపోతుంది. అదేవిధంగా డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు ఇవన్నీ అంతర్జాతీయంగా కూడాయిల ధరలు తగ్గిపోయినప్పుడు కూడా తగ్గుతున్నప్పుడు కూడా ఈరోజు ధరలు పెరుగుతూ ఉంది. ఈ ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబిస్తూ ఉంది. ప్రధానంగా ఈ డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు జిఎస్టీ పద్ధతిలో తేవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను డిమాండ్ చేస్తాను. జిఎస్టీ పద్ధతిలో తీసుకొస్తే అన్నీ ఒకటే పన్ను కిందకు వస్తుంది. ఇప్పుడు కేంద్రం వాట రాష్ట్రం వాట పన్నులు కానీ లెక్కేసుకుంటే దాదాపు 60 రూపాయల దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు ఉంటామండి. వాస్తవ ధర 50-60 రూపాయలు ఉంటే ఇప్పుడు 120-120 రూపాయల దాకా పెట్రోల్ ధర పలుకుతూ ఉంది. ఈ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఇవ్వలేదు. ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తోంది. సామాన్య ప్రజల మీద భారం వేసే విధంగా కార్పొరేట్ కంపెనీలు సేవ చేసే విధంగా వ్యవహరిస్తోంది. అందుకే ఈ చర్యలు ఖండిస్తే ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా జరుగుతోంది.